మేడం బ్లావెట్స్కి తుఫాను మొదలైంది అన్నీ సవ్యంగా సాగినంతకాలం మనిషి భగవంతుణ్ణి పట్టించుకోడు అయితే అన్ని కాలాలు మనకి అనుకూలంగా ఉండవు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఆరంభం వరకు శుభం అనిపించిన పోను పోను కడలిలో కల్లోలం మొదలైంది సిలోన్లో బౌద్ధాన్ని ఉద్ధరించే పనిలో ఆల్కాట్ లండన్ వెళ్ళాడు జబ్బు ఎక్కువై అనారోగ్యంతో బ్లావెట్స్కి యూరపు ప్రయాణం మొదలుపెట్టుకుంది దేవుడు పూజారి లేని ఆలయమైంది థియోసాఫికల్ సొసైటీ మేడంకు సహాయంగా ఇద్దరు హిందూ సభ్యులు ఒక పార్సీ వెళ్లారు సముద్ర ప్రయాణంలో ఆమె శ్వాస తీసుకోవడమే కష్టమైపోయింది వెంట వెళ్ళిన శిష్యులలో మోహిని చటర్జీ మేధావి చురుకైనవాడు మేడం కొంతకాలం సీస్లో ఆగి తరువాత ప్యారిస్ చేరుకున్నారు అప్పటి ఆమె మనస్థితి అల్లకల్లోలంగా ఉన్నట్లు ఖండాలవాల అనే థియోసఫిస్టుకి రాసిన లేఖలో తెలుస్తోంది మాస్టర్ సంకల్పాన్ని నేను ప్రశ్నించను టైం అయ్యింది రమ్మంటే వెళ్ళటానికి రెడీగా ఉన్నాను నన్ను దేశాంతరాలకు పంపదలచింది మాస్టర్లు పంపారు వెళ్ళాను ఎక్కడ ఉన్నా నేను సంకల్పిస్తే నాకు పూర్ణ ఆరోగ్యం ప్రసాదించగలరు లోగడ రెండుసార్లు నన్ను మృత్యువు నుంచి కాపాడింది వారే కల్నల్ ఆల్కాట్ లండన్ వెళుతున్నాడు నేను ఎక్కడికి పోతానో ఎక్కడ తేలతానో నాకు తెలియదు అది అప్పటి బ్లావట్స్కి పరిస్థితి ఆమె సీస్ నుండి రావడం కోసం మోహిని ఎదురు చూస్తున్నాడు అతనికి ఒక లేఖ అందింది అది ఎవరు రాసింది తెలియదు అది సాధకుల ప్రవర్తన గురించి బ్లావట్స్కి వచ్చినప్పుడు భక్తి ప్రపత్తులతో స్వాగతం చెప్పాలి ఆమెను కన్నతల్లిలా గౌరవించాలి భారత సాంప్రదాయాలు ఆచారాలు మంచివి ఫ్రెంచి వారి మర్యాదలు యోగ విసి యోగం విషయంలో పనికిరావు ఒకవేళ కల్నల్ అడిగితే చెప్పు నమస్కారం చేస్తున్నది శరీరానికి కాదని లోపలికి ఆత్మకని ఆయన నాకంటే పెద్దవాడు మహాత్ముడు అయినా తన వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత నాది పెద్దలు కనిపించినప్పుడు మర్యాదగా నమస్కారం చేయడం నేర్చుకో ఇక్కడ నాకంటే పెద్దవాడు అన్నది మహాచౌహాన్ గురించి చౌహాన్ హిమాలయ యోగులలో శ్రేష్ఠుడు హిందూ సంప్రదాయంలో నమస్కారం వినయాన్ని తెలియచేస్తుంది బ్లావర్ట్స్కి రాసిన ఉత్తరం ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఆల్కాట్ సొంత పనుల మీద లండన్ వస్తున్నాడు మాస్టర్ మోరియా తన శిష్యుడు మోహిని మోహన్ దాస్ చటర్జీ రూపంలో నా వద్దకు పంపుతున్నాడు ఆ వచ్చేవాడు అసలు మోహిని కాదు మాస్టర్ ప్రతినిధి శరీరం రూపం చూసి భ్రమపడకు లోపల పని చేసేది మాస్టర్ ఇంకా నా విషయం అంటావా వయసు మీరింది కదా ప్రశాంతంగా చచ్చిపోవాలని ఉంది ఆరోగ్యము అంతంత మాత్రమే ఎవరికీ ఎందుకు పనికిరాని మనిషిని నేను రోజూ కాస్త కాస్త చచ్చిపోతున్నాను పొరపాటు ఆమె చేసిన పని పూర్తి చేయకుండా మాస్టర్ మాస్టర్లు అనుమతించరు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు మరొక లేఖ ఏపీ సిన్నెట్కు అందింది మోహిని లండన్ రావడానికి కారణం అక్కడ లాడ్జి పనులు చక్క పెట్టడం కాదు వేరే ముఖ్యమైన కార్యం ఉంది ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తి స్వబుద్ధితో పనిచేయడు అతడిని నడిపించే ఆత్మ లోపల ఉంటుంది వేరొకరి ఆత్మ అతడిని ఆవహించి పనిచేయిస్తుంది అది చనిపోయిన మనిషి ఆత్మే కానవసరం లేదు ఒక పరమ గురువు మహాత్మ అభివృద్ధి చెందిన శిష్యుని శరీరంలో ప్రవేశించి పనిచేస్తుంది అది ఆవేశనం పూర్తి పరకాయ ప్రవేశం కాదు చిన్న చితక అవరోధాలు ఆటంకాలు ఏర్పడిన ఇంగ్లాండ్లో ఫ్రాన్సులో థియోసఫీ సెంటర్లు చాలా ఏర్పడ్డాయి భారతీయ ఆధ్యాత్మిక తత్వం తద్వారా యూరప్కు పాకింది ఆ మాత్రం స్పందన ఇంకా అమెరికాలో రాలేదు అమెరికా తటపటాయిస్తోంది మొత్తం మీద అతీంద్రియ శక్తుల కథలు జనాల్లో బాగా ప్రచారం పొందాయి ప్యారిస్లో ఉన్న బ్లావర్ట్స్కీని చూడటానికి ఆమె సోదరి జెలిహా జోలిహావస్కీ వచ్చింది ఐదు సంవత్సరాలు ఇండియాలో ఉండి వచ్చిన చెల్లెల్ని చూసి ఆశ్చర్యపడ్డది ఎంత మారిపోయింది ఒక యోగినిలా తయారైంది సొసైటీ పనులతో బిజీగా ఉన్న రష్యా జర్మనీ అమెరికా నుంచి వచ్చే అతిథులతో ఆత్మీయ చర్చలు సాగిస్తోంది నిజానికి తను ఎవరిని ఎవరి ఆసక్తిని ప్రోత్సహించడం లేదు నిర్లిప్తంగా ఉంటుంది అనాసక్తి యోగినిగా మారి ప్రాపంచిక విషయాలు ఏవి అడిగినా అసహ్యుకుంటుంది నిరుపయోగమైన విషయ చర్చలతో తన శక్తిని వృధా చేసుకోవడం ఇష్టం లేదు అసలే తను జబ్బుగా ఉంది ఏమాత్రం సంకల్పశక్తిని అతీంద్రియ శక్తి కోసం వినియోగించిన చాలా రోజుల వరకు కోలుకోలేకపోతోంది అలసిపోతే జబ్బు తిరగపెడుతోంది ఫ్రాన్సు జర్మనీలో విస్తృతంగా పర్యటిస్తూ థియోసఫీకి విశేష ప్రచారం చేసింది అప్పుడప్పుడు లండన్ వెళుతుండేది ఫ్రాన్సు జర్మనీలు కొత్త ఫిలాసఫీని ఆదరిస్తాయి ఇంగ్లాండ్కు సాంప్రదాయంపై మక్కువ అమెరికాది అది ఇది కానీ అయోమయ స్థితి అమెరికా దేనిని పది కాల పది కాలాల పాటు నిలబెట్టుకోదు ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలి కొత్త ప్రయోగాలు చేస్తుండాలి పద్దెనిమిది వందల ఎనభై నాలుగో నాటికి బ్లావట్స్కి ఏకైక తత్వవేత్తగా పేరు గడించింది ప్రతిభావంతురాలని గొప్ప బావకురాలని పేరు వచ్చింది లండన్లో బ్లావట్స్కీతో పాటు ఆల్కాట్ మోహిని చటర్జీలకు డిమాండ్ ఎక్కువైంది మోహిని హిందూ తత్వం ఆల్కాట్ బౌద్ధం బ్లావట్స్కీ థియోసఫీ మూడు కోణాలలో దాడి సాగించారు లండన్ ప్రసంగాలలో ఆల్కాట్ గొంతు మారింది స్వరం మారింది ఆల్కాట్ తను వేరు బ్లావెట్స్కి వేరు మోహిని వేరు అనే అభిప్రాయం కలిగించసాగాడు సిద్ధాంత విభేదం కొట్టొచ్చినట్లు కనిపించసాగింది లండన్ థియోసాఫికల్ లార్డ్జ్ ప్రెసిడెంట్ను మిస్సెస్ కింగ్స్ పోర్టును మేడం ఆమోదించలేదు ఆమె సిన్నెట్ మనిషి అనే అనుమానం మాస్టర్ల ఆదేశాలను అప్పుడప్పుడు బ్లావెట్స్కి ఖాతరు చేయకపోవడం మామూలే బ్లావెట్స్కీకి బైబిల్ అంటే బొత్తిగా అభిమానం లేదు థియోసఫీ కోణంలో బైబిల్ను అధ్యయనం చేయాలంటుంది ఫైండింగ్ ఆఫ్ క్రైస్ట్ అందుకోసం రాసిన పుస్తకం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ప్యారిస్లో ఉండగా జడ్జి ఇండియా వెళుతూ వచ్చి కలిశారు జడ్జి మేడంకు ప్రియ శిష్యుడు సొసైటీ ట్రెజరర్ ప్యారిస్లో ఉన్న కాలంలో జడ్జి సీక్రెట్ డాక్టరీన్ రచనా వ్యాసంగంలో ఎంతగానో సహకరించాడు ఒక దశలో బ్లావెట్స్కి ఆ పుస్తకం నువ్వే రాసి పూర్తి చేసి నీ పేరుతో వేసుకో అన్నది బ్లావర్స్కి సీక్రెట్ డాక్టర్ని రచన చేస్తున్నప్పటి అనుభవాలు జడ్జిలా రాశాడు హెచ్పిబి తీవ్రంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సడన్గా కూర్చీలోంచి లేచేది కిటికీ దగ్గరగా వెళ్ళి చేయి ఎత్తి ఏదో సంజ్ఞ చేసేది అప్పుడు దూరం నుండి గొప్ప సంగీతం వినిపిస్తుండేది ఆ సంగీతం దగ్గరగా వచ్చి గది నిండా వ్యాపించేది ఆమె ప్రియ శిష్యుడు మోహిని మేడం పాదాలపైన తలపెట్టి వింటూ పరవశించిపోయేవాడు మేడం దివ్యజ్ఞానం మహతత్వం వర్ణనాతీతం చెరిగిపోనిది కుట్రలు కుతంత్రాలు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో యూరప్కు వెళ్లే ముందు అడయారు థియోసాఫికల్ సొసైటీ నిర్వహణకు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు మేడం బ్లావెట్స్కి అప్పుడు కౌన్సిల్లో కొన్ని చీడపురుగులు జరబడ్డాయి కౌలంబ్ అనే ఫ్రెంచి వ్యక్తిని ఎవరూ అనుమానించలేకపోయారు అతను పెళ్లాంతో కలిసి ఆమె ఒక ఇంగ్లీషు మహిళ కుట్ర చేశాడు బ్లావట్స్కీని అపకీర్తి పాల్ చేయడం కోసం ఆ దంపతులు అభిమతం వారికి సొసైటీని ఎలాగైనా నాశనం చేయాలన్న దుబ్బుద్ది పుట్టింది పాపం బ్లావట్స్కీ ఆల్కాట్లు అటువంటి ప్రమాదం ఊహించలేదు కానీ పైనున్న మాస్టర్లు పసిగట్టారు ఆల్కాట్ మోహిని ప్యారిస్ నుండి లండన్ వెళుతుండగా వారెక్కిన రైలు బోగిలోని ఒక లేఖ పంపాడు మాస్టర్ హోమి అందులో అడయార్ కుట్ర గురించి ఉంది మేడం కుట్రలో ఆమె మొగుడు ఒక గంగిరెద్దు ఇంగ్లాండ్ నుండి కొత్తగా వచ్చి చేరిన లేన్ ఫాల్స్ సలహాదారు కుట్ర గురించి జర్మనీలో ఉన్న ఆల్కాట్కు సిన్నెట్ భార్యకు సమాచారం అందింది టిబెట్లో తసిలామా ఉండే ప్రదేశం షిగాట్సే అక్కడ చాలామంది పరమగురువులు ఉంటారు అక్కడ ఉండే టెలిపతిలో లేఖలు పంపుతుంటారు సిన్నెట్కు విశ్వాసం ఉన్న నమ్మకం తక్కువ చిత్రమైన స్వభావం మానవ స్వభావాలను కర్మలతో ముడిపెట్టడం అతనికి నచ్చదు శిష్యుడు కానీ సాధకుడు కానీ ఆత్మవిశ్వాసంతో సాధన చేయాలి తప్ప గుడ్డి నమ్మకంతో కాదంటాడు ప్రతి ఒక్కరూ వాస్తవం తానుగా గ్రహించాలన్నది ఆయన సిద్ధాంతం గురువుపైన గురువుపైన పూర్ణ విశ్వాసం ఉంచాలి ఒక సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి మాస్టర్ కేహెచ్ సిన్నెట్కు రాసిన లేఖ సొసైటీలో చేసిన వారి కర్మలు సైతం సొసైటీ మీద పనిచేస్తాయి మంచివారి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి చెడ్డవారి వల్ల చెడ్డ ఫలితాలు వెంటనే తెలుస్తుంటాయి అతీంద్రియ శక్తులు తెలుసుకోవడం మంచిదే ఆ జ్ఞానం మనిషికి మేలు చేస్తుంది కొంత కీడు తొలగిపోతుంది సూత్రాలు నియమ నిబంధనలు కఠినంగా అనిపించవచ్చు ఆచరణయోగ్యం కాకపోవచ్చు అవి ఒక కాలానికి పరిమితం కాలానికి అనుగుణంగా సూత్రాలను వినియోగించుకోవాలి అనుకూలంగా మలుచుకోవాలి అందరూ అన్ని ధర్మాలు పాటించనవసరం లేదు సంస్థ వ్యవహారాలలో భూకంపాలు ఉప్పెనలు వస్తుంటాయి ఒక భూకంపం వల్ల కొంత నష్టం కలిగిన తర్వాత మేలు కలుగుతుంది వరదలు వస్తే అప్పటికి నష్టం అనిపించిన తర్వాత చాలా సంవత్సరాలు బంగారం పండుతుంది నేల సుభిక్షం అవుతుంది కౌలాంబు కుట్ర కౌలాంబు కుట్ర వెనక పెద్ద పెద్ద చేతులున్నాయి చాలామంది తలలు కలిసి పనిచేశాయి అసలు వాటి కారణాలు భౌతికవాదాన్ని విమర్శించడం సైన్స్ను చిన్న చూపు చూసి ఆధ్యాత్మికానికి పెద్దపీట వేయడం ప్రాచ్య దేశాల ప్రాచీన విజ్ఞానాన్ని అతిగా తలకెత్తుకోవడం బైబిల్ను విమర్శించడం క్రైస్తవ మతాన్ని గౌరవించకపోవడం అంచేత క్రైస్తవ మిషనరీలు కౌలాం కుట్రలో చేతులు కలిపాయి బౌద్ధానికి అతిగా ప్రాధాన్యతనివ్వడం యూరప్ దేశాలకు నచ్చలేదు వారి దృష్టిలో క్రైస్తవ మతం ఒక్కటే గొప్ప జీసస్ను మించిన ప్రవక్త లేడు కౌలాంబ అసలు కథ మేడం బ్లావెట్స్కీకి మేడం కౌలాంబుకు పూర్వ పరిచయం ఉంది ఆ పరిచయమే ఇప్పుడు బ్లావెట్స్కీ కొంప మీదకి తెచ్చింది ఆమె పీఠానికి ఎసరు పెట్టింది పద్దెనిమిది వందల డెబ్బైలో బ్లావెట్స్కీ ఒక నౌకా ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డది అప్పుడు చేతిలో ఒక్క రూబుల్ లేదు కట్టుబట్టలు తప్ప రష్యా నుండి డబ్బు రావడం ఆలస్యమయ్యింది అప్పుడు కౌలాంబ ఆమెను అధికంగా ఆదుకుంది అప్పుడు కౌలాంకు ఖైరోలో చిన్న హోటల్లో పని బ్లావట్స్కీకి ఉచిత భోజనం వసతి ఏర్పాటు చేసింది అందుకు కృతజ్ఞతగా తొమ్మిది సంవత్సరాల తర్వాత కౌలాం దంపతులు కష్టంలో ఉన్నప్పుడు బొంబాయికి పిలిపించి థియోసాఫికల్ సొసైటీలో ఆశ్రయం ఇచ్చింది తర్వాత అడయారు రప్పించి పరపతి పెంచింది కొంతకాలం సజావుగానే సాగింది తర్వాత కౌలాం దంపతుల ప్రవర్తనలో ఆల్కాట్ బ్లావట్స్కి ఇద్దరూ విసిగిపోయారు అయినా వాళ్లలో మార్పు లేదు మేడం సహించి ఊరుకోవడంతో మిగతావారు ఏమీ చేయలేకపోయారు కౌలం పెళ్ళం బొంబాయి చేరిన రోజు నుండే గూఢచర్య మొదలుపెట్టింది థియోసాఫికల్ సొసైటీ విషయాలు బాంబే గార్డియన్ పత్రికకు అమ్మడం మొదలుపెట్టింది ఆ విషయం మాస్టర్కు ఫిర్యాదు చేస్తే నీ ఇష్టం అని ఊరుకున్నాడు చచ్చే పామునైనా పాలుపోసి బ్రతికించడం బుద్ధధర్మం ఆ పాము లేచి పాలుపోసిన చేతినే కాటువేస్తుందని బుద్ధునికి తెలియదా అది బుద్ధుణ్ణి కాటువేయకపోవచ్చు మిగతావారిని వదలు కదా వదలదు కదా బ్లావట్స్కి వాళ్ళ చర్యల్ని వాళ్ళ కర్మ అని సరిపెట్టుకోసాగింది చివరకు నా సహనమే నా పాలిటీ శాపమైంది అని దిగులు పడసాగింది కౌలాం పెళ్ళం డబ్బు విషయంలో మహా గబ్బు మనిషి డబ్బు కోసం ఎన్ని గలీజు పనులైనా చేస్తుంది తనకు దివ్య దృష్టి ఉందని ప్రచారం చేసుకుంది గుప్త నిధుల్ని కనిపెడతానని డబ్బు సంపాదించేది సొసైటీ సభ్యులకు అబద్ధాలు చెప్పి డబ్బు గుంజేది మేడం బ్లావట్స్కి యూరప్ వెళ్ళగానే ప్రిన్స్ సింగ్ నుండి రెండు వేలు సంపాదించింది అతను బ్లావట్స్కీకి ఫిర్యాదు చేశాడు అది బ్లాక్మెయిల్ దాంతో ఆవిడపై చర్య తీసుకుంటారని భావించారు కానీ ఆవిడ బ్లావట్స్కీ పైన థియోసాఫికల్ సొసైటీ పైన పగ పెంచుకోసాగింది బ్లావట్స్కి వెళ్ళగానే కౌలాం దంపతులు మేడ మీద బ్లావట్స్కి ఉండే గదులు ఆక్రమించుకున్నారు నాటి నుండి బ్లాక్మెయిలింగ్ మొదలైంది మేడంపై పగ సెగలుగా రగిలింది బ్లావట్స్కి రాసిన ఉత్తరాల్లో కొన్ని ఫోర్జరీ ఉత్తరాలు చేశారు కౌలాం వడ్రంగం పనివాడు మేడం మేడం గదిలో బీరువాలు తెరిచి రంధ్రాలు చేసి బ్లావట్స్కి మాయలేడి అని తాంత్రికురాలని ప్రవాదాలు ప్రచారం చేశారు వారి దుశ్చర్యలు ఎవరూ పసికట్టలేదు కౌలాం చర్యలకు కౌన్సిల్ విసిగిపోయింది చివరకు కౌలాం దంపతుల్ని క్వార్టర్స్ నుండి పంపివేశారు తర్వాత నాలుగు నెలలకు మేడం బ్లావట్స్కి పేరిన కొన్ని ఉత్తరాలు మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మ్యాగజైన్లో అచ్చయ్యాయి ఆ వ్యాసాలు ఇచ్చినందుకు క్రిస్టియన్ మిషనరీలు కౌలంకు చాలా డబ్బులిచ్చాయి అది బ్లావట్స్కీకి తెలిసింది మూడు వేల రూపాయలు ఇస్తే ఆ ఉత్తరాలు తిరిగి ఇస్తానని కౌలం బ్లాక్ చేసింది థియోసాఫికల్ సొసైటీపై దాడి జరిగినట్లు పత్రికల్లో వార్త చేయించారు ఆ వార్త ఆధారంగా ఆమెపై విమర్శలు రాసాగాయి కోర్టుకు వెళితే మేడం పరువు బజారు పాలవుతుందని కౌన్సిల్ మిన్నకుండిపోయింది బ్లావట్స్కీ తిరుగు ప్రయాణంలో ఈజిప్టులో ఆగింది ఒకనాడు నైల్ నదీ తీరంలోని బాలన్ మ్యూజియం వెళ్ళింది అక్కడ సమాధి అయిన రాజుల చరిత్రలు ఆమె వివరిస్తుంటే ఈజిప్టాలజిస్ట్ మస్సురో నోరు వెళ్ళపెట్టాడు పరిశోధనలకు సైతం అందని విజ్ఞానం ఆమెది మేడం తిరిగి అడయారు చేరగానే భారతీయ పద్ధతిలో ఘనస్వాగతం లభించింది ఐదు వందల మంది కాలేజీ విద్యార్థులు సంతకాలతో మెమొరాండం సమర్పించారు మద్రాసు క్రిస్టియన్ కాలేజీ పత్రికలో ఆమెపై చెడుగా రాసిన లెక్చరర్లు విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఆమె సన్మానానికి సమాధానం చెబుతూ మీరు నావిగా ప్రచురించిన లేఖలు నీరు రాసినవి కాదు అంతకు మించిన సంజాయిషీ అవసరం లేదు కౌలాంబు కుట్రలో మిషనరీల పాత్ర ఉందని తెలిసిన తర్వాత అందరికీ ఆమెపై గౌరవం పెరిగింది ఆ సందర్భంలో ఇండియన్ క్రానికల్ పత్రిక బ్లావెట్స్కీని ప్రశంసిస్తూ ఇలా రాసింది మేము థియోసఫిస్టులం కాము కానీ థియోసాఫికల్ సొసైటీ నిర్మాతలపైన గౌరవం సద్భావన మాకుంది క్రైస్తవ మత చాదస్తులకు మహాత్ముల గురించి బొత్తిగా తెలియదు అవగాహన లేదు భారతదేశంలో ఎందరో మహర్షులు యోగులు ఉన్నారు వారిని గుర్తించలేని మూర్ఖులు క్రైస్తవులు థియోసఫీ చాలా విలువైన సిద్ధాంతం అది ప్రాచీన సనాతన ధర్మం వారికి తాత్కాలికంగా అవరోధాలు ఏర్పడవచ్చు కాలాన్ని ఎదురించి థియోసఫీ నిలబెడుతు నిలబడుతుంది మంచి చెట్టు పుచ్చు చచ్చు కాయలు కాయదు తీయని చెట్లకు తీయని ఫలాలే కాస్తాయి చేదు కాయలు కాయవు ఆధ్యాత్మిక రంగంలో ఆత్మాన్వేషణలో అంచనాలు వేయడం కుదరని పని సత్యాన్వేషుల జీవితాలు భౌతిక ప్రమాణాలకు అందవు మేడం బ్లావెట్స్కి జీవితం చిన్నతనం నుండి అసాధారణమైంది భిన్నంగా ఉంది పరమశత్రువులైన ఆమె నిజాయితీని నిబద్ధతను శంకించలేరు ఆమెది మచ్చలేని జీవితం రాజ కుటుంబంలో పుట్టి ఆమె తప్పుడు పనులు చేయలేదు నీచపు బుద్ధులు ఉండవు దరిద్రం అనుభవించడం కర్మ వల్ల కావచ్చు కోరి దరిద్రాన్ని వరించిందేమో లోకుల దృష్టిలో అది స్వయంకృతాపరాధం ఆమెకు నిరాడంబరంగా పొదుపుగా జీవించడం ఇష్టం ఆమె విషయం అక్షర సత్యం అందరికీ తెలిసిన నిజ నిజం ఒక ఆశయంతో ముందుకు సాగే వారికి అవరోధాలు ఆటంకాలు ఏర్పడతాయి అవి పరీక్షలు మాత్రమే ఓటమి అపజయ చిహ్నాలు కావు మనిషి బలహీనతల్ని ఆమె క్షమించగలిగింది కీర్తి కాంక్ష ధన వ్యామోహం బొత్తిగా లేని స్త్రీ ఆమె ఆమెలో వెతికిన అహంకారం కనిపించదు ఏ మతం పట్ల అభిమానం పక్షపాతం లేవు సహాయాలు సత్కార్యాలు చేసి పేరు సంపాదించాలన్న తపన తపన అసలు లేదు తను రాసిన పుస్తకాలలోని భావాలు తన స్వంతం అని చెప్పదు ఆ గొప్పతనం తన గురువులకు ఇస్తుంది మాస్టర్లు నా చేత రాయించుకున్నారు అని సవినయంగా ప్రకటించింది మహాత్మా లేఖలు అన్నీ మేడం కల్పించినవే అనే అపవాదం ఉన్నది మాస్టర్ పేర ఫోర్జరీ చేసిందంటారు కాదని జిన రాజదాస్ నిరూపించాడు ఎన్ని కష్టనిష్ఠూరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం సాధించడం ఆమెకిష్టం లక్ష్యం చెదరనీయలేదు మాస్టర్లపై నమ్మకం సడలనివ్వలేదు తలెత్తి నిటారుగా నడవగలిగిన ధీమతి బ్లావట్స్కి పులి మీద కుట్ర కౌలాం కుట్ర అంతటితో ఆగిపోలేదు కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టు కౌలాంట్ కేసుపై ఒక విచారణ కమిటీ ఏర్పడ్డది థియోసఫీ వ్యవహారాలు కోర్టుకెక్కితే నిరూపితం కావు వేటికి ఆధారాలు ఉండవు న్యాయం జరగదు ఫ్రెమా ఫాసియా క్రింద కొట్టివేస్తారు అతీంద్రియ విషయాల నిరూపణ అసంభవం పాపం బ్లావర్స్కి ఓటమి అంగీకరించే పారిపోవలసి రావచ్చు ప్రతిపక్షం వారు లబ్ధి పొందడం ఖాయం హిమాలయాల్లో ఎంత వెతికినా అతీంద్రియ శక్తులున్నవారు కనిపించరు మాస్టర్లు కనిపించరు కనిపించిన వచ్చి సాక్ష్యం చెప్పరు పవిత్రమైన పరమ గురువులు లక్ష్యాలు నిరూపించడం ఎలా కేసు కౌలంతో ఆగదు తీగలాగితే డొంకంతా కదులుతుంది ఆ సమయంలో బ్లావెట్స్కి ఏపీ సిన్నెట్కు రాసిన లేఖాంశం ఈ కేసులో మాస్టర్ల ప్రస్తావన వచ్చి తీరుతుంది నా వరకు న్యాయస్థానంలో మాస్టర్ల పేర్లు బయటపెట్టడం ఇష్టం లేదు నేను చావనైనా చస్తాను కానీ ఆ పని చేయలేను అది గురుద్రోహం ఒక్కసారి కాదు మాస్టర్ కోసం వెయ్యిసార్లు చావటానికి నేను సిద్ధం నేను ఏం రాయను కుట్రలకు కుతంత్రాలకు ఈ వయసులో నేను బ బలి కావాలా అది నాకు ఆత్మహత్యతో సమానం సొసైటీకి అవమానం నా జీవితం అంతా మాస్టర్ల దయపైన సాగింది నా జీవితం మాస్టర్ల చుట్టూ పరిభ్రమించింది ఇది నాకు జీవన్మరణ సమస్య నన్ను చంపితే నా ఉద్యమం నీరుగారిపోతుందని వారి పేరాశ వారే జయించినట్లవుతుంది అది బ్లావట్స్కీకి వ్యక్తిగతంగా అవమానం కాదు థియోసాఫీపై కక్ష సాధింపు మంచి ఆశయాలను గౌరవించలేని సమాజ వైఫల్యం అసలు జరిగింది సొసైటీలో సభ్యులుగా చేరే ముందర అందరి బుద్ధి బాగానే ఉండేది అందరూ దివ్యజ్ఞానం ఆత్మజ్ఞానం ఆశిస్తున్నవారే తర్వాత ఎవరికెంత ఆత్మజ్ఞానం కలిగింది ఎవరికెంత ఆత్మవిద్య పట్టుబడింది అన్నది ప్రశ్నార్థకం రోజులు గడిచిన కొద్ది అతీంద్రియ శక్తులు దక్కడానికి ఇంకా ఎంతకాలం అని ప్రశ్న మొదలైంది పైకి చెప్పకపోయినా అందరూ ఆశించింది సిద్ధులు మహత్తులు మాస్టర్లతో పొత్తులు మానవత్వాన్ని ప్రేమించేవారు దివ్య భావనను ఆశ్రయించేవారు తక్కువయ్యారు అలా మారిన విలువలపైన మాస్టర్ మోరియా ఇలా స్పందించారు మేము ఎన్నిసార్లు చెప్పాలి సొసైటీలో చేరడానికి ఏకైక లక్ష్యం పరమ గురువుల్ని ప్రసన్నం చేసుకోవడం అతీంద్రియ శక్తుల కోసం మహత్తుల కోసం ఆరాటం భౌతికంగా మాస్టర్లను దర్శించడం అనవసరం హృదయం నిండా ప్రేమ నింపుకున్న వారికే మాస్టర్ల దర్శనం లభిస్తుంది సత్సంగం ఏర్పడుతుంది శక్తుల్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగ ఉపయోగించదలిస్తే లక్ష్యం దూరం అవుతుంది మానవత్వం మరిచి స్వార్థం చూచుకునేవారు ఇక్కడ ఉండడానికి అర్హులు కారు ఆ లేఖను బట్టి టీఎస్ సభ్యులతో మాస్టర్లు విసిగిపోయినట్లు తెలుస్తుంది ఆ లేఖ బ్లావట్స్కిని చాలా బాధించింది పెట్టే బేడా సర్దుకుని రష్యా తిరిగి వెళ్ళిపోదామా అని ఆలోచించింది తన జీవిత లక్ష్యం సీక్రెట్ డాక్టర్ అయిన రచన అది పూర్తి కావాలి థియోసాఫికల్ సొసైటీ ఎంత ముఖ్యమో సీక్రెట్ డాక్టర్ని రచన అంతే ముఖ్యం నాటి మేడం మనస్థితి మిస్సెస్ సిన్నెట్కు రాసిన మరొక లేఖ అద్దం పడుతుంది నా గుండె ముక్కలైంది అయిన వాళ్లే శత్రువులైనారు చావు బ్రతుకులో ఉన్నప్పటి ఒకనాటి సంఘటన నన్ను బ్రతికించింది నేను చేయవలసిన పనులు పూర్తి చేసి తీరాలని మాస్టర్ ఆదేశించారు మాస్టర్కి మాట ఇచ్చాను ఆ రోజు రాత్రి నేను చనిపోతానని అందరూ అనుకున్నారట ఆశించారో భయపడ్డారో తెలియదు నాకైతే నాటి సంఘటన నా హృదయంపైన చెరగని ముద్ర వేసింది ఆ రోజునే మనిషి నైత్యం తెలిసింది మాస్టర్ తన చేతిని నా గుండెపైన ఉంచి శ్వాస ఆగిపోకుండా చేశారు పైగా రానున్నది మంచి కాలమని హామీ ఇచ్చారు నీకు ఇష్టమేనా అని అడిగారు మాస్టరు ఇష్టమేనన్నాను అలా నా కర్మకు నేనే బాధ్యురాలినైనాను నా కష్టాల్ని నేనే కొని తెచ్చుకున్నాను ఆ క్షణంలో చచ్చిపోయి ఉంటే బాగుండేది ఇంకా బాధలు అనుభవించవలసిన అవసరం అవసరం ఉన్నట్టుంది ఏం చేయను నేను బ్రతికి తీరాలి అని మాస్టర్లు అంటే నేను కాదనలేను ఆ మర్నాడు బ్లావట్స్కి ఉత్సాహంగా నిద్రలేచింది డాక్టర్తో అన్నది డాక్టర్ మీరు మాస్టర్లను నమ్మరు నేను బ్రతకడం మాస్టర్స్ మహత్యం కదా అని ఆ తర్వాత సొసైటీ కార్యకలాపాలకు కావాలని దూరమైంది థియోసఫీ పత్రికను ఆల్కాట్ చేతిలో పెట్టింది యూరప్ వెళ్ళిపోయి విశ్రాంతిగా ఉంటూ సీక్రెట్ డాక్టర్ అయిన పూర్తి చేయాలని సంకల్పించింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మార్చిలో ఇండియా వదిలి వెళ్ళిపోయింది మాస్టర్స్ ట్రీట్ చేసిన ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి స్టీమర్ ఎక్కించవలసి వచ్చింది నడిచే స్థితి లేదు మేడం వెళ్ళిపోయిన తర్వాత ఆల్కాట్ అన్నీ తానే అయ్యి సంస్కరణలు మొదలుపెట్టాడు విలువల పునరుద్ధరణ అత్యంత ఆవశ్యకం అయినా థియోసాఫికల్ సొసైటీ సవ్యంగా సాగే అవకాశాలు కనిపించలేదు